హాయ్ ఫ్రెండ్స్, నేను మేనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లావా బ్లేజ్ ప్రో 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్ మనకి అరౌండ్ 12,000 బడ్జెట్లో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ రీజన్ ఈ మొబైల్ని పర్చేస్ చేయడానికి గల కారణం, మనకి అరౌండ్ 12,000 బడ్జెట్లో ఉన్న మోడల్స్తో మీరు కంపేర్ చేస్తే వివోలో అయినా, ఒప్పోలో అయినా, రెడ్మీలో అయినా, రియల్మీలో అయినా, వీటి డిజైన్స్ మనకి మెయిన్గా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆఫ్లైన్ స్టోర్స్లో వీటి సేల్స్ కూడా మనకి విపరీతంగా ఉంటాయి. బట్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా మనకి చైనీస్ బ్రాండ్స్. బట్ మనకి ఈ ఇండియన్ బ్రాండ్ అయినా లావా బ్లేజ్ ప్రో 5G ఈ బడ్జెట్లో వీటన్నిటికీ గట్టి పోటీ ఇస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ లావా బ్లేజ్ ప్రో 5G డిజైన్తో పాటు ఇందులో ఇంక్లూడ్ చేసిన ఆల్ స్పెసిఫికేషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో మంచి పర్ఫార్మెన్సే మనకి ఇస్తుంది. ఖచ్చితంగా అరౌండ్ 12,000 బడ్జెట్లో ఈ లావా బ్లేజ్ ప్రో 5G మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. మీరు ఈ మొబైల్ కొనే ఆలోచన వాళ్ళు, ఖచ్చితంగా ఈ మొబైల్ గురించి రివ్యూ చేశాను. ఆ రివ్యూలను కింద డిస్క్రిప్షన్లో పైన కార్డులో పంపించేస్తాను. ఖచ్చితంగా ఆ రివ్యూ అయితే చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నా తరపున చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కండిషన్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, లావా బ్లేజ్ ప్రో 5G బాక్స్ ఫ్రెండ్స్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మనకి బాక్స్ బ్యాక్ సైడ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకి క్లియర్ కేస్ని అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేస్తే మనకి ఒక కార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. మీకు వారంటీకి సంబంధించిన క్లియర్ కట్గా ఈ వారంటీ కార్డ్లో అయితే మనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా బాక్స్లో ఛార్జర్ ఉంది. ఈ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే దగ్గర మీకు 1 hour 30 minutes ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓరి కనుక మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ డిజైన్ మనకి ఇప్పుడున్న అరౌండ్ 12,000 బడ్జెట్లో ఉన్న మోడల్స్తో కనుక మీరు కంపేర్ చేస్తే అసలు లావా మొబైల్ అయినా అనిపించేలా అయితే డిజైన్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనకి ఈ 12,000 బడ్జెట్లో ఉన్న చైనా బ్రాండ్స్కి ఈ మొబైల్ లావా బ్లేజ్ ప్రో 5G గట్టి పోటీ అయితే ఇవ్వగలదు. ఎందుకంటే మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువగా మనకి డిజైన్కి అట్రాక్ట్ అయితే చేస్తారు, అట్రాక్ట్ అవుతారు. మెయిన్గా ఆ డిజైన్ చూసే మొబైల్ని కొనడానికి అయితే ఆలోచిస్తారు. ఇటువంటి డిజైన్స్తో మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా బ్రాండ్లోనే మనకి మరిన్ని మొబైల్స్ వస్తే మాత్రం ఎక్కువ సేల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చైనీస్ బ్రాండ్స్కి గట్టి పోటీ అవుతుంది. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూస్తే మనకి రైట్ సైడ్ పవర్ ఆఫ్ అని బట్టి ఫింగర్ ప్రింట్ కవర్కి అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెంటర్ కంట్రోల్ డిస్ప్లేతో తీసుకొని రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. అండ్ త్రిబుల్ స్లాట్తో తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా ఇంకొక అడ్వాన్సెస్. 2 SIMs ఎస్డి కార్డ్ యూస్ చేసి 2 TB వరకు మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ బోటంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ ఇయర్ఫోన్ జాక్ను కూడా మనకి బోటంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ను కూడా ఇంక్లూడ్ చేశారు. బడ్జెట్లో తీసుకొని వచ్చారు. బట్ ఫిజికల్ ఓరి కూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కేస్ వేసి చెక్ చేద్దాం. అండ్ కేస్ వేసినా కనుక మనకి క్లియర్ కేస్ కాబట్టి కేస్ వేసినా కానీ ఎటువంటి డిజైన్ అయితే పాడవట్లేదు, ఎటువంటి ప్రాబ్లం కూడా కేస్ వేసినా లేదు. అండ్ ఎక్కువ బల్కి కూడా మీకు అనిపించదు. మీకు 6.5 inches అంటే ఎక్కువ బల్కి అయితే మీకు అనిపించదు. అండ్ ఫిజికల్ ఓరి చూసాం కదా, ఒకసారి బూట్ చేద్దాం. అండ్ సెట్టింగ్స్ అన్నీ కూడా నాకు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయినాయి. ఇంతకుముందు మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఈ సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అండ్ బ్లోట్వేర్ అయితే అస్సలు లేదు ఈ మొబైల్లో. ఇది ఇంకొక హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి లావా మొబైల్ అయినా అనిపించేలా అయితే ఈ లావా బ్లేజ్ ప్రో 5G అయితే తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు లావా మొబైల్స్కి ఈ మోడల్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయగలరు. అసలు ఒక్క బ్లోట్వేర్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరగలేదు. అలాగే టచ్ కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంది. ఇంతకుముందు లావా మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్స్లో అప్గ్రేడ్ అయితే చేసి మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ సెట్టింగ్స్లో అబౌట్లో కనుక మీరు చెక్ చేసినట్లయితే మనకి 8 GB ర్యామ్ కదా, ఇంకొక 8 GB వరకు మీరు ర్యామ్ని అనేది ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13 మీద ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ మీకు
1 year సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు, 3 year సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ లావా వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఈ మొబైల్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లేని అయితే తీసుకొని రావడం జరిగింది. మీకు సెట్టింగ్స్లో, డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది, బట్ మీరు రికమెండెడ్ మీకు డైనమిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసి ఉంచుకొని మీ యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా 120Hz 60Hz అయితే మీకు చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ కెమెరాను మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొబైల్కి ఏదైనా నెగిటివ్ మార్క్ ఉందంటే కెమెరానే, ఎందుకంటే మనకి డే లైట్ కండిషన్లో మంచి పిక్చర్స్ మనకి వస్తున్నాయి, బట్ లో లైట్ కండిషన్లో కానీ నైట్ టైంలో కానీ ఫొటోస్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. అండ్ డే లైట్ కండిషన్లో కూడా మనకి పోర్ట్రేట్ షాట్స్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. అండ్ మెయిన్గా డే లైట్ కండిషన్ లైటింగ్ ఎక్కువ ఉన్న కండిషన్లో మనకి డీటెయిల్స్ని బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇంకా వీడియో రికార్డింగ్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కెమెరా వరకు ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండు అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఓవరాల్గా అరౌండ్ 12,000 బడ్జెట్లో ఈ లావా బ్లేజ్ ప్రో 5G మోడల్ మాత్రం మీరు మిస్ చేసుకోకండి. ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, ఆ రివ్యూ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అవ్వడానికైతే ట్రై చేస్తాను. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మరిన్ని చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.